చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటకు చెందిన సోమశేఖర్ భార్య హిమబిందు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. తమ ఇంటికి వెళ్లే దారిని కుమార్ అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని ఆమె తెలిపారు. ఇంటికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో వేరే దారి లేక నిరసన తెలిపినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని సంవత్సరం ముందు పోలీస్ స్టేషన్కు వస్తే గతంలో సీఐ శ్రీధర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించినట్లు హిమబిందు ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్తే రాత్రి 9 గంటలకు పైన ఫోన్ చేయమని చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించాలని కోరితే ఇలా రాత్రి 9 గంటలకు పైన ఫోన్ చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉంటారో ఆయన 9 గంటల తర్వాత కాల్ చేయమంటాడు నాకు. మీరు ఎప్పుడు 9 గంటల తర్వాత పనిచేసి స్టార్ట్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కాదు. బెంగళూరు తెలుసా నీకు, నువ్వు ఎన్ని సంవత్సరాలు బెంగళూరులో ఉన్నావు, ఇవన్నీ మీకేం చెప్పండి. నేను ఎన్నిసార్లు తిరుగుతానని నా పని గురించి పట్టించుకోవాలి. మీకు ఎంతమంది బిడ్డలు, నీ వయసు ఎంత, నా వయసుతో మీకేం పని, ఇట్లా ఎంతమంది ఆడబిడ్డలు బలి చేసినారు నాకు తెలియదు. నేను నా ఒక్కదానికోసం రాలేదు సార్. అంటే ఈరోజు నేను మాట్లాడితే రేపటి రోజు నుంచి ఇంకో ఆడదంతా ఇట్లా మాట్లాడాలంటే భయపడతాను. మున్సిపల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా 9 గంటల పైన పనిచేసేది ఎప్పుడు సార్? మామూలుగా పనిచేసేదే కష్టము. ఇంకా వేరే ఆడవాళ్ళకి ఎక్కడ ఉంది సార్? ఎంతమంది ఆడవాళ్ళని బలి చేస్తారు సార్? ఎస్సీ ఎస్టీ ఏం చేసినా నడుస్తుందా సార్? మేము పట్టుకోవాల్సిన అవసరం లేదు సొసైటీలో. మా బీసీలో కూడా ఏదో మాకు కూడా ఒక విలువ ఉండాలి సార్ సొసైటీలో. ఇంక వేరే క్యాస్ట్ కానీ వేరే ఎవరు పట్టుకోవాల్సిన పని లేదా? అందుకనే అంబేద్కర్ గారిని డైరెక్ట్గా అడుగుతాను. ఆయన లేకపోతే ఎట్లా రాసినారు ఆయన రాజ్యాంగాన్ని? ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం రాసేసరికి మేమేం పాపం చేస్తాం సార్? వాళ్ళు కొట్టినా మా మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోయి పోలీసులు పిలిపించట్లేదు అసలు స్టేషన్. అంటే డబ్బుంటే ఏదైనా నడుస్తుంది తెలియకపోవచ్చు పోలీసులు మీద. ఆయన ఒకదాన్ని నేను అనుకుంటున్నాను తిరిగి తిరిగి. అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ ఆగలి పెంచుకునే వాళ్ళు ఏం కష్టమా? ఏమని అన్నీ డిపార్ట్మెంట్ ఎవరు మా చెప్పింది? ఇప్పుడు ఎవరు ఉన్నారు నాకు తెలియదు. అంటే మీరు స్టేషన్కి ఎప్పుడు పోయినప్పుడు మాట చెప్తున్నారు? అంటే గతంలో సిఐ గారు వేరే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం సిఐ చేంజ్ అయినారు, ఈయన ఏమైనా కలిసినారా? ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.